సో హాయ్ అండి, నేను తిన్న హైలైట్ విషయం, ముఖ్యంగా ఒక టాస్క్లో విష్ణు మాత్రం ఫుల్ హ్యాపీ, డబల్ బొనంజా, ఆఫర్ మీద ఆఫర్లు. ఎందుకంటే పృథ్వీ చూజ్ చేసుకోవడం, పృథ్వీతో కలిసి ఆడటం తనకిష్టమైన టాస్క్, మళ్ళీ అందులో ఓడిపోయినా కూడా పృథ్వీ గెలవటం, అన్ని రకాల ఎమోషన్స్. అంటే ఫస్ట్ పృథ్వీతో ఆడటం అనేది తనకి చాలా కన్ఫర్మ్గా మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్. అలా మనసులో తను గెలవాలని కోరుకుంటుంది కన్ఫర్మ్గా, విష్ణు పృథ్వీ గెలవాలని. కానీ తను ఆట చూపించాలి, తను ఎఫర్ట్స్ చూపించాలి. సో నన్ను అట్లా నేను ఊరకనే గెలిపించేస్తానని టాక్ రాకూడదు, సో నేను కసిగా ఆడాలి, గెలవాలని ఆడింది. అది తనకు బాగా ఇష్టమైన టాస్క్ అంది పంచెస్. కాబట్టి ఫస్ట్లో కొద్దిగా దూకుడు ప్రదర్శించింది గట్టిగానే. ఆ అమ్మాయి ఫస్ట్ ఓపెన్ చేయడం కానీ, ఎంత ఓపెన్ చేయడం లోపలికి వెళ్తాం, ఆ లోపల కుండలు పెడతారు, ఆ కుండల్లో ఎక్కడో ఉంటుంది, అన్ని కుండలు వాళ్ళగొట్టేస్తారు, దానిలో రంకాయితలని కింద పడిపోతాయి, ఇక ఎదగడం మొదలు పెడతారు దొరకదాలకి. సో ఎంత ఎత్తుతారు నబీలు లోపల చేసిన తప్పేంటంటే, కొద్దిగా పృథ్వీ బయట పెట్టి వెళ్లాల్సిన కీని సంచాలకుడు అక్కడ మరి ఫెయిల్ అంటున్నారు. అది నిజమే, వ్యాలిడ్ పాయింటే. తను లోపలికి ఫ్లోర్లో తీసుకెళ్లిపోతాడు, తీసుకెళ్ళి అక్కడ డైవర్ట్ చేద్దామని అక్కి అక్కడ పడేస్తాడు. నబీలు చూసి ఇక్కడ ఏదో ఉందనగానే అది అమ్మాయి తీసుకొని వచ్చి బయటకు వచ్చేసి అక్కడ ట్రై చేస్తుంది. తర్వాత వాళ్ళు చెప్పరు కూడా, కనీసం మళ్ళీ లోపలికి వెళ్ళి అప్పుడు చెప్తారు. ఈ లోపల అక్కడ అద్దె ఎదుగుతూ ఉంటాడు, కనపడదు. మళ్ళీ ఇద్దరికి ఎదుగుతుంటారు, కనపడదు. యష్మి లోపలికి వెళ్ళిందా టక్కన కనపడటం, ఇద్దరికి హింట్ అంటే ఒక పర్సనల్గా ఎవరికి ఇవ్వలేదు, గైస్ ముందు చూసుకోండి అంటాం. అక్కడ అమ్మాయి చూపుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అమ్మాయి కావాలని చెప్పలేదు, కానీ ఇతను చూస్తుంటాడు ఎక్కడ ఉందని. అమ్మాయి జస్ట్ చూసేసి వేరే చోటకి చెప్పింది పాపం డైవర్ట్ చేయడానికి, ఉందని చెప్పి వెళ్ళిపోదు, ఎత్తుతున్నారు కదా అని టక్కన క్యాచ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. లక్కకి ఏంటంటే అక్కడ రెండు కీసు ఉంటాయి, తనకు దొరికిన కీసు తందే అవ్వడం వాస్తవంగా చెప్పాలంటే. అది కనుక ఆ అమ్మాయి ఏంటంటే ఆటకి విధంగా ఉండేది అక్కడ లక్. సో ఏదేమైనా మొత్తం పృథ్వీ గెలుస్తాడు, ఆ అమ్మాయి కూడా హ్యాపీ, టాస్క్ని ఎంజాయ్ చేస్తుంది. అందులో పృథ్వీతో ఆడింది, పృథ్వీ గెలిచాడు, తను ఎంజాయ్ చేస్తుంది, సూపర్ అన్నమాట. ఇంకా అక్కడే కథ స్టార్ట్ అయింది. సంచారకుడిగా ఫెయిల్, అంటే యువతల పక్క ప్లాన్ వాళ్ళు ఏంది, బయటికి ఆడరని తీసుకుని నిన్ను కావాలని చేశారా, ఆ అమ్మాయి ఏమైనా హింట్ ఇచ్చిందా, లేదు లోపల అబ్బాయి అలా కీ తీసుకెళ్తాం తప్పు కదా, నేను డైవర్ట్ చేశారు, నీ టైం వేస్ట్ అయ్యింది కదా అని కొన్ని కొన్ని క్రాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్లు అడుగుతారు. అంటే జనరల్గా ఏంది, వాళ్ళ ఇంచు వాళ్ళ వెర్షన్ ఏంటి, వీళ్ళ మీద నెగిటివిటీ చెప్పడం కాదు, నిన్ను ఏమన్నా మోసం చేస్తున్నారా, నిన్నేమన్నా వాళ్ళు ఇచ్చేసారా అని కొంత. ఈ అమ్మాయి మీద కొద్దిగా సాఫ్ట్ ఇమేజ్ ఉంటుంది, వీళ్ళందరికీ ఇష్టమే విష్ణు అంటే, ఇటు పక్క వైల్డ్ గార్డెంటీస్కి, ఆ ఉద్దేశంతో అడిగారు. కానీ అమ్మాయి ఏమంటుంది, లేదు నేను ఎవరున్నా కూడా నేను తప్పే పడ్డాను దీనిలో, ఎందుకంటే ఓకే నేను వెళ్ళాను, కానీ తిరిగి వచ్చిన ఇద్దరు ఎత్తిక ఇద్దరు కనపడలేదు, యష్మి వచ్చిన తర్వాత మాకు తెలిసింది అంతే తప్ప నేను బయటికి వెళ్ళినంత మాత్రాన అక్కడ టైం వేసేది ఏమీ లేదు అక్కడ. అంటే వీళ్ళు ఏమంటారు, అక్కడ కాకుండా పృథ్వీ కాకుండా ఉండే వేరే వాళ్ళు ఉన్నట్టయితే కనుక గొడవ చేసేదాని, నేను ఎక్కడ గొడవ చేసేదాన్ని కాదు, టైం అయితే వేస్ట్ అయింది నిజంగానే, ఆ టైంలో తను ఇంకా ఎత్తుక్కునేదేమో, లగ్గ అమ్మాయికి దొరికేదేమో కదా, అది కొంత వేస్ట్ అయ్యాడు. కానీ అతనేమంటది, లేదు మేము తర్వాత నేను వచ్చాను లోపలికి, నాకు చెప్పలేదు వాళ్ళు, తన తర్వాత చెప్పారు, అయినా కూడా మేము చాలాసేపు ఎత్తుకు మాకు కనపడలేదు, యష్మి వచ్చి తర్వాతే, యష్మి కూడా అక్కడ తను మమ్మల్ని ఉందని చెప్పలేదు, జస్ట్ ఒక ఉంది గైస్ చూడండి అంది, అక్కడ లక్ కూడా ఫ్యాక్టర్ ఉంది, ఆ అబ్బాయికి తన దొరికింది కానీ నాకు దొరకలేదు కదా అని చెప్పి సరికి వస్తుంది. సరే ఓకే బాగుంది, వీళ్ళ పాజిటివ్ కన్సర్న్ బాగుంది, ఆ అమ్మాయి చెప్పిన వెర్షన్ బాగుంది. కానీ ఇదే విషయాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు విష్ణు వెళ్ళేసేసి అక్కడ ఆ టీం దగ్గర చెప్పింది, ఇక్కడ చెప్పకుండా ఉండాల్సింది అనిపించింది. ఎందుకంటే విష్ణు ఏమనుకుంది, వీళ్ళు కావాలని అడుగుతున్నారు, వీళ్ళని బ్యాడ్ చేయడానికి అడుగుతున్నారు, లేదు అది వీళ్ళని బ్యాడ్ చేయడానికి అని కాదు, కానీ నీ మీద ఉన్న పాజిటివ్ కన్సర్న్తో అలా ఏమైనా చేశారా అన్న ఒక ఉద్దేశంతో అడుగుంటారు. ఈ అమ్మాయి అడిగి చెప్పడం, అక్కడ మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసుకోవడం, అందులో ఏం నేనేం చేయలేదు, నేను చేపెట్టి చూపించడం కూడా చూపించలేదు, సో అక్కడ తను ఫ్లోలో తీసుకెళ్ళిపోయాడు అంతే, మీకు కనపడతలేదు, వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతోనే కాదు, అక్కడ కూడా తను సపోర్ట్ చేస్తుంది, క్లియర్ చెప్పింది, ఎందుకంటే నీ తప్పేం లేదు, నువ్వు మేమందరం తర్వాత నాకు టైం ఏం వేస్ట్ అవ్వదు లేదు అని చెప్పేసి కొంత. ఇదే విషయం నబీల్ వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి అవినాశ్ దగ్గర కూర్చొని మాట్లాడతాడు, నిఖిల్ కూడా వెళ్ళి మాట్లాడతాడు, మొత్తానికి నైట్ ముచ్చట్లంతా కూడా ఇది మొత్తం జరిగింది. ఈ లోపల యష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది, సంచాలకుడిగా ఏమైనా తప్పు చేశానా నేను అని. సో రూల్ ప్రకారం అయితే ఉంది, కానీ పెద్ద విషయమే కాదు, సరే డ్రాగ్ చేయడానికి ఒక లాజికల్గా స్ట్రాటజీ వాడాడు తప్పే లేదు, కానీ లోపలికి తీసుకెళ్ళకూడదు అన్న పాయింట్ పట్టుకుంటే కదా తప్పే కదా. కానీ వాళ్ళిద్దరి మధ్య అది పెద్ద విషయమే కాదు అది, ఎందుకంటే తను తెలుసుకోలేదు ఎవరు ఓడిపోయినా మళ్ళీ అమ్మాయిని కంటెండర్ చేయాలనుకున్నాడు, విష్ణు క్లియర్ చేసేస్తాడు. అంటే అది కానీ అనదు బొనంజ, ఆఫర్ల మీద ఆఫర్లు, పృథ్వీతో ఆడటం, తనకి ఇష్టం వచ్చిన టాస్క్ని ఎంజాయ్ చేయటం, పృథ్వీ గెలవటం, మళ్ళీ పృథ్వీ అదే చేత తనకి కంటెండర్గా ఇవ్వటం. సరే రేపోతే మా కంటెండర్ కంటే పెద్ద తనకి బల తనకి కామెంటర్ కాదు కాబట్టి ఇచ్చాడు అనుకోవచ్చు, ఏదైనా సరే తనకి అవకాశం ఇచ్చాడు, ఏమో ఎవరు తెలుసుది రేపొద్దున ఎలాంటి టాస్క్లు ఇస్తాడు, బిగ్ బాస్ ఎలాంటి మెరికలు పెడతాడు, అవకాశం అయితే ఇచ్చాడు కదా, ఇన్ని విషయాలు ఒకే రోజు జరగడం అన్నది చాలా బెస్ట్ అనమాట. నిజం చెప్పాలంటే విష్ణు బాగా ఎంజాయ్ చేస్తుంటుంది, కానీ విష్ణు అక్కడ వెర్షన్ ఇక్కడ చెప్పకుండా ఉన్నట్టయితే బాగుంటుంది అని ఒక ఫీల్ నాకు కలిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పాజిటివ్ కన్సర్న్తో నిన్ను నీకు ఏదో రీలే చేయడానికో నీకు ఏదో అర్థం కావడం చెప్పారే తప్ప వాళ్ళు ఏదైనా అలా ఆడుతున్నారా అని ఒక ఫీల్తో చెప్పారు. అలా ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత అలా అనుకుంటున్నారు ఇలా అంటున్నారు అన్న ఒక విషయాన్ని అంత పెద్దగా డిస్కస్ చేయకుండా ఉన్నట్టయితేనే బాగుంటుంది అన్న ఫీల్. ఈ లోపల కొద్దిగా యష్మి కొంత ఆలోచనలో పడింది, ఏమైనా తప్పు చేస్తారా, ఏం తప్పేం లేదు, ఆ ఒక పాయింట్ తప్పే,
ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి పెద్ద విషయమే కాదనిపించింది. సో మీరేమనుకుంటున్నారు, ఎందుకు ఈ కీ పంచాయతీ కరెక్టేనా కాదా, ఇందులో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు, విష్ణు కరెక్ట్గా నాడిందా లేదు, విష్ణు మనసులో పృథ్వీ గెలవాలనే ఉందా, పృథ్వీ ఎందుకు విష్ణుకి ఇచ్చాడు, నిఖిల్కి ఎందుకు ఇవ్వలేదు, అంటే క్లియర్గా నిఖిల్ రాకూడదు, ఆల్రెడీగా నవీన్ ఉన్నాడు, మళ్ళీ నిఖిల్ వస్తే మళ్ళీ మన ముగ్గురు మధ్య ఇది ఈ ఒక్కరు ఎందుకులే, ఆ కాంపిటీషన్ని స్ట్రెస్ని తగ్గించుకోవడానికే కొద్దిగా విష్ణుకి ఇచ్చినట్టు ఉంటుంది, కొంత పనులు పడి అయినట్టు ఉంటుంది. విష్ణు ఆల్రెడీగా మెగా చీఫ్ అయినా కూడా ఎందుకు ఇచ్చాడు అని ఒక టాక్ నడుస్తుంది కదా, వన్నే కదా అయ్యింది, ఆల్రెడీగా ఆ రోజు కూడా నామినేషన్లో కూడా నీకు కొంత ఇది ఉంది అయినా కూడా, ఎందుకంటే ఎక్కడో ఒక ఇమేజ్ సాఫ్ట్ ఇమేజ్, ఎందుకంటే అమ్మాయి అంటే తనకు అమ్మాయి తన అంటే తనంటే పొసెసివ్నెస్, తను చాలా పనులు చేసి పెడుతూ ఉంటుంది, కన్ఫర్మ్గా తనది ఆ గ్రాటిట్యూడ్ చూపించాలనుకున్నాడు. స్వామి కార్యము స్వకార్యము రెండూ పూర్తవుతాయి అన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేశాడు అంతే. అక్కడ కొద్ది నిఖిల్ కొద్దిగా ఫన్నీగానే కొద్ది ఫీల్ అయ్యాడు, నాకు ఎందుకు ఇవ్వలేదు మీరు అంతా ఒకటే కదా అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో విదయ్యాడు. సో అది కొంత తనకే ఉంది లేదు, తనకు ఆల్రెడీ కాంప్యూటర్ ఫీల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు అది చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఫస్ట్లో అయ్యాడు, తర్వాత ఇప్పుడు అవ్వలేదు కదా అందుకే నాకు ఫీల్ అయ్యాడనమాట. ఎందుకో విష్ణుకి ఇచ్చిన తర్వాత ప్రేరణ బాగా డల్ అయ్యింది, ప్రేరణ కూడా ఏదో ఒక ఎక్స్ప్రెస్ చేస్తుంది ఎందుకు ఇచ్చాడు అనేది, ప్రేరణకి విష్ణుకి పడదు కాబట్టి అది తప్పు. సో అది వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారని ఫీల్ కలగకూడదు, అది చాలా తప్పు అనమాట. దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, దాన్ని కరెక్ట్గా ఆడాలి. ఎందుకు తను కూడా అయ్యింది కరెక్టే అయ్యిందని కానీ అయ్యింది మళ్ళీ ఎందుకు కావాలని రూల్ ఏం లేదు కదా, కానీ తనకు అవకాశం వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది, ఆ బాండింగ్ వాళ్ళు ఇచ్చుకున్నారు, దాన్ని ఇంకా దానికి యాక్సెప్ట్ చేయాలి, దానివల్ల పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, ఆ ఫీల్ కలిగింది. మరి దాని రకాల ఇంకేమైనా డిస్కషన్ ఉందో కూడా చూడాలన్నమాట. చూద్దాం మరి ఏం జరగబోతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.